ఆదివారం జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ సంఘ నేతలు ఉన్నటువంటి ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ వెంకట్రామారెడ్డి కడప జడ్పీ మందిరంలో ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం రాష్ట్ర కో చైర్మన్ జమాల్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మీటింగ్ జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ మీరు పూర్తిస్థాయిగా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగస్తులు గత కొంతకాలం నుంచి వారు ఎదుర్కొంటున్నటువంటి ఆయా సమస్యలు నేను చాలాసార్లు కూడా నేను చెప్పాను ఈ విషయాలను ఇప్పుడు ఇక్కడ ఫిట్మెంట్తో కలిపి లెవెన్త్ పిఆర్సి పదకొండో పిఆర్సి ఇవ్వాల్సిందే పదకొండో పిఆర్సి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరెడ్డి వెంకటరామరెడ్డి గారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ఆఫీసర్స్ కమిటీ నివేదికలు తప్పుల పడకని విమర్శించారు కేంద్ర ప్రభుత్వము ముప్పై రెండు ఫిట్మెంట్ ఇచ్చిందని తెలిపారు తొమ్మిది వేల రెండు వందల కోట్ల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందన్నారు కాలయాపన చేయకుండా సీఎం సమక్షంలో పిఆర్సీపై చర్చ జరగాలన్నారు డిఏలు కూడా పిఆర్సీతో పాటు ప్రకటించాలని కోరారు రాష్ట్రంలో ఉన్న ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది గ్రామవార్డు కార్యదర్శులకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు ఇప్పించేలా కృషి చే చేశామన్నారు త్వరలో వారిని జూనియర్ రెసిడెంట్లుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పిస్తుందని చెప్పారు మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంగళారెడ్డి మాట్లాడుతూ హెల్త్ కార్డులు అమలయ్యేలా చూడాలని కోరారు పాలిటెక్నికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాఘవ్ రెడ్డి గారు కూడా ఈ జరిగినటువంటి నిన్న ఆదివారం సాయంత్రం జరిగినటువంటి ఆ మీటింగ్లో కూడా వారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది అని ఇక్కడ వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారంటే వారు చెప్పడానికి కారణం ఉన్నారు అని ప్రభుత్వం నివేదికలు కనపడతా ఉన్నాయి ప్రభుత్వం ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది అని ఉన్నారు ఏది ఏమైనా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటివి ఉన్నాయి